ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము కొరింతిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు దేవుని బిడ్డలారా కొరింతి క్రైస్తవులు వివాహం గురించి పౌలు గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు ఈ అధ్యాయములో పౌలు వారు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి పౌలు గారు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు స్త్రీని మొట్టకొండుట పురుషునికి మేలు అని పౌలు గారు మాట్లాడడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అయితే క్వశ్చన్ మార్క్ ఎందుకు అలా అన్నాడు పౌలు గారు ఎందుకంటే అవివాహిత స్థితిలో ఒక పురుషునికి ప్రభువును సేవించడానికి ఎక్కువ సమయం ఉంటుంది అయితే వివాహం చేసుకోనకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన దేవుని కృపా వరము అంటూ ఉండాలి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంద్రియ నిగ్రహము అనేది లేకుండా మనము వివాహము చేసుకోకుండా ఉంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఎందుకంటే ఈ లోకంలో అధిక సంఖ్యలో పురుషులకు స్త్రీలకు ఈ ఇంద్రియ నిగ్రహం అనే శక్తి లేదు కాబట్టి అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడము మంచిది చాలామంది ఎమోషనల్గా నాకు పెళ్ళొద్దని చెప్పి సేవ చేస్తారు అలాగా కొద్ది కాలము జరుగుతుంది తరువాత వారు ఏదో ఒక పాపంలో పడి అట్ట సమాజానికి సంఘానికి అవమానం తెస్తున్నారు కాబట్టి ఎమోషనల్గా ఎవరు ఆ నిర్ణయం తీసుకోవద్దు మీకు చెప్పేది ఏంటంటే మనము దేవునితో సహవాసం చేసేటప్పుడు మన ఆలోచనలు మన తలంపులు మన కోరికలు మన భావా ఉద్రేకాలను గమనించాలి మనము ఎంత అణుచుకున్నా అవి మన మీద దాడి చేసేలా ఉన్నాయి అని అంటే అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా సేవ చేయడం ఏం మాత్రం మంచిది కాదు ఎవరికైనా దేవుడు ఆ వరం ఇచ్చినట్లయితే ఏ వరము మన శరీర ఆ యొక్క కామం అనే కోరికను జయించేటువంటి నిగ్రహ శక్తి ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా వివాహం లేకుండా సేవ చేసే వరం దేవుడిచ్చాడని గుర్తించవచ్చు ఈ విధంగా మీరు సేవ చేసేటప్పుడు వివాహం చేసుకొని సేవ చేయాలా వివాహం లేకుండా సేవ చేయాలనడానికి ఇది ఒక్కటే నిదర్శనం మీకు ఆ ఆలోచన కానీ ఆ తలంపు కానీ బహు ఈజీగా సులభంగా ఎదిరించగలుగుతున్నారు అనంటే వివాహం లేకుండానే సేవ చేసే వరం ఇచ్చాడని అర్థం మీరు దాన్ని జయించలేకపోతున్నారు శోధించబడుతున్నారు ఎంత ప్రార్థించినా వేధించబడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వివాహం చేసుకొని తీరాలి ఈ విధంగా దేవుడిచ్చిన వరాన్ని గుర్తించి సేవలో ముందుకు సాగిపోయే కృప దేవుడు మీకు దయచేనుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్